అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. కాదేది పెద్దతెర కనర్హం. భక్తి భావన, ఆధ్యాత్మికత, చారిత్రకత, దానిలో సాంప్రదాయం, ఇవన్నీ జోడించి ఒక సినిమా చేస్తే అది కమర్షియల్గా వయబుల్ అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలకి, సందేహాలకి తావివ్వకుండా రుజువు చేసినటువంటి ఒక టీం మన ముందున్నారు. ఇంతకు ముందు అలాంటి ఒక పరంపరని చేసి అన్నమయ్య శ్రీరామదాసు వంటి ఒక అత్యద్భుతమైనటువంటి సూపర్ డూపర్ కాంబినేషన్ మన ముందుకి మళ్ళీ తీసుకొస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. అటు దర్శకేంద్రులు, ఇటు నవ మన్మధుడు, ఇద్దరి కలయికలో మళ్ళీ వస్తున్నటువంటి ఈ చిత్రం 600 ఏళ్ల క్రితం లేదా దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థ గాథని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ మనందరి ముందు ఉన్నారు. ఇటు దర్శకేంద్రులు, ఇటు నాగార్జున గారు, ఇద్దరు అందరికీ నమస్కారం అండ్ స్వాగతం. గోవింద గోవింద మీ టీం భాషలో. గోవింద గోవింద. ముందు దర్శకేంద్రుల వరకే నా మొదటి ప్రశ్న డైవర్ట్ చేస్తాను. ఒక అందరూ అడిగే ప్రశ్నే, వెంకటేశ్వర స్వామి వారికి మీరు తిరిగి మళ్ళీ ఒక భక్తి భావంతో అంకితం ఇస్తున్నటువంటి చిత్రం, ఈ చిత్రం ద్వారా ఒక హతీరామ్ బాబాజీ కథని మీరు చెప్పదలుచుకున్నారా లేదా భక్తి భావనకి తిరుగులేదు అని చాటి చెప్పదలు? ఓం నమో వెంకటేశయ. ఫస్ట్ ఈ రెండింటి గురించి చెప్తాను. ఓకే. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సరే, నాకు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు వెంకటేశ్వర స్వామికి ఇండైరెక్ట్గా నా బిగినింగ్ స్టార్టింగ్ ఆఫ్ జర్నీ కానిచ్చి, నాకు అడ్డం ఇవ్వడం కానిచ్చి ఎన్నోసార్లు చెప్పాను. కనుక ఇటువంటి సినిమా తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని ఫస్ట్ యూనిట్ అందరికీ చెప్పడం కోసం అని చెప్పి రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి యూనిట్లో బాయ్ కానిచ్చి, కెమెరామ్యాన్ కానిచ్చి అందరూ కంపల్సరీగా ఇది ఓం నమో వెంకటేశాయ కట్టుకోవటం, ఈ ఐడి కార్డు పెట్టుకోవటం, పూజ చేసి కానీ టెంపుల్ షూటింగ్ అప్పుడు మట్టుకు కంపల్సరీ నామం కూడా పెట్టించుకున్నాం. అంటే ఇది కేవలం ఒక సినిమా తీస్తున్నట్టు కాదు, ఆ అంకిత భావన ఒక భక్తి తోటే చేస్తున్నటువంటి ఇది. ఇందులో టెక్నీషియన్స్ అనగానే అనేక మతాలు కూడా ఉంటారు, అయినా కూడా ఎవ్వరు ఇది భక్తిభావంతో ప్రతి వాళ్ళు బాగా కారణించి అందరూ వాళ్ళలో ఎవరు ఏ మతమైనా అందులో క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ప్రతి వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చాలా పవిత్రంగా టెంపుల్ షూటింగ్ కానీ ఏ షూటింగ్ చేసినా కూడా ఈ కండబా వేసుకోవటం కానీ గుండెల్లో ఈ ఐడి కార్డు పెట్టుకోవటం కానీ ఇది మటుకు ఫస్ట్ మన టెక్నీషియన్స్ అందరికీ బాయ్ కారణించి అందరు టాప్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికి కూడా మీడియా ద్వారా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే అంత సిన్సియర్గా చేశారు అందరూ. ప్రసాదం ముందు తిన్న తర్వాత టిఫిన్ కూడా చేసేవాళ్ళు, ఏ రోజు పూజ చేయకుండా ఏ రోజు షూటింగ్ మొదలుపెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టెక్నీషియన్స్ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా రాని వాళ్ళందరికి కూడా, మా అటెండెంట్స్ కానించి బాయ్స్ కానించి అందరికీ గోవిందుడి తరఫున నా ఆశీర్వాదాలు. వాళ్ళందరి సమిష్టి కృషే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. వెయ్యి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, లేదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, గుండెల్లో పెట్టుకుని భక్తి భావాన్ని, ఈ కార్డు గుండెల్లో పెట్టుకుని అంటే అది కేవలం బాధ్యత కాదు, భక్తి భావాన్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఐడి కార్డు మెడలో వేసుకోవడం ఇస్ నాట్ జస్ట్ ఒక డైరెక్టర్ అని మీరు పోస్ట్ అక్కర్లేదు చెప్పక్కర్లేదు, అయినా కూడా మీరు కూడా ఐడి కార్డు వేసుకున్నారు.
ఒకవేళ మిస్ అయినా కూడా ఎవరో ఒకటి తీసుకుని వేసుకున్నాడు. మరి యాక్టర్లని దాని నుంచి తప్పించారు కదండి. మేము ఐడి కార్డ్ వేసుకుని యాక్టింగ్ చేయలేం కదా. ఫస్ట్ రెండు విషయాలు ఝాన్సీ, ఏ విషయం జరగాలన్నా నా నమ్మకం అంటే అందరికీ అది ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది చెప్పుకోలేరు, బట్ ఈ దిస్ ఈజ్ డ్యూటీ ఆఫ్ డైరెక్టర్గా నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పడం. ఫస్ట్ దేవుడు ఎప్పుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది. కరెక్ట్. ఈ పిక్చర్ స్టార్ట్ అవడానికి ప్రధాన కారణం నిర్మాత మహేష్ రెడ్డి గారి సంకల్పం అన్నమాట. ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే ఆయనకి సినిమా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, సాయి భక్తుడు, అన్ని దేవతలకు కూడా పర్టికులర్గా సాయిబాబా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ పిక్చర్ మాతో షిర్డీ సాయి చేశారు, నాయకుడికి నాకు చాలా కుటుంబంలాగా అయిపోయాం. ఆ తర్వాత సార్ మనకు డబ్బులతో పని లేదు, ఏం పని లేదు, మళ్ళీ మంచి దేవుడు దేవదని ఉంటే సేమ్ కాంబినేషన్, మనం వేరే వాళ్ళు అవసరం లేదు, మీరు నాగార్జున సేమ్ టీమ్ కలిసి ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి, దానికి టైం లిమిట్ లేదు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కవర్ చేయండి, మనం చరిత్రలో నిలిచిపోయి సినిమా తీయాలి అంతే అని చెప్పాడు మహేష్. వాళ్ళ సినిమా ఇలా రావడానికి కారణం నీ సంకల్పం, నీ సంకల్పం అంత స్ట్రాంగ్గా ఉండబట్టే జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగార్జున, నాగార్జున నేను ఎక్కువ పొగడకూడదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో నన్ను పెద్దగా చూసుకుంటారు, నాకన్నా చిన్నవాళ్ళని ఎక్కువ పొగడకూడదు. నేను బిజినెస్గా చూస్తే సోగ్గాడే చిన్న ఆయన హిట్ సామాన్య హిట్ కాదు, ఆ హిట్ తర్వాత వాళ్ళు తలుచుకుంటే బంగారరాజని టైటిల్ కూడా పెట్టుకున్నారు, రెండో సినిమాగా చేసుకోవచ్చు, డబ్బులే ప్రధానంగా అనుకుంటే అది కాకుండా ఇది ప్రయారిటీ చేశాడంటేనే అంటే తనకి అన్నమయకాడ నుంచి దేవుడి మీద భక్తి ఉండటం రెగ్యులర్గా వెళ్ళటం అది వేరు, స్క్రిప్ట్ మీద ఒక నమ్మకం. మరి తను ఎందుకు అందరూ అంటారు కదా నాగార్జున డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాడు, బట్ దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టైం. ఇది తోగ్గాడ చిన్న అయిన తర్వాత డైరెక్టర్ గారు మహేష్ ఇంకోటి చేసిన తర్వాత చేద్దాం అన్నప్పుడు మేము ఓకే అని వెళ్ళాం. అయినా సరే ఇట్ ఈజ్ ఓన్లీ అతని మైండ్లో అది దేవుడు ఆదేశించాడు, ఎవరు ఆదేశించాడు అది ఒప్పుకోవటం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. సో ఇది ఈ సంకల్పమే అలా నడిపించిందేమోనండి, వారి మనసులోకి రావడానికి ఆ సంకల్పం నాగార్జున గారిని కదిలించి ఉండొచ్చు, మీకు ఈ కథని అనుకోవడానికి సంకల్పం అదే సంకల్పం కదిలించి ఉండొచ్చు. కనుక లింక్ అంటే కేవలం ఆయన పెట్టిన లింకే తప్ప, వెంకటేశ్వరం పెట్టిన లింకే తప్ప అనుకుంటే అయ్యేది కాదు అన్నమాట. కనుక వాళ్ళిద్దరు ఫస్ట్ నా కృతజ్ఞతలు. దానికి తోడు ముఖ్యంగా భారవ గారి గురించి చెప్పాలి. భారవ గారు అంటే నేను ఏ ఊరు వెళ్ళినా అన్నమయ్య కాడ నుంచి ఏ ఊరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఏ సినిమా తీస్తున్నా ఫస్ట్ భారవ గారు డేట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటాను, కారులో ఎక్కిన కానీ ఆయన వెనక కూర్చోబెట్టుకుంటాను, మొదలు పెట్టండి ఏదో ఒక దేవుడి గురించి మొదలు పెట్టండి. సో అలా ప్రవచనాలు చెప్పుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. అలా ఇది అన్నమయ్య అయిన తర్వాత, రామదాస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందో ఏమంటో మనకు రెడీగా ఉంటాం మంచిదని, అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రయాణంలో కొన్ని ఎపిసోడ్స్ అనుకుంటూ దగ్గర దగ్గర 5-6 ఏళ్ళు పట్టింది ఈ కథకి పెట్టి. వన్స్ వాళ్ళు ఓకే అన్న తర్వాత అసలు రంగంలో దిగాడు. నేను క్వశ్చన్ అడుగుతానండి, ఈ కథ అసలు అనుకోవడానికి 5 ఇయర్స్లో వాట్ వాజ్ ద అట్రాక్షన్ పాయింట్ ఉండేవాడిని? ఎందుకంటే కథగా చూస్తే చరిత్రగా చూస్తే చిన్నది, అట్రాక్షన్ పాయింట్ ఏదో ఉండి ఉండాలి కదండి. ఏ ఏ భక్తుడు కథ చూసినా ఎప్పుడు మన అన్నమయ్య కూడా స్కూల్ బుక్స్లో ఉంటుంది అన్నమయ్య గురించి, అది 2 పేజీల కథే ఉంటుంది. అవును, కథ కూడా తక్కువ. అంతే, కథ కూడా తక్కువేనండి, కథ కూడా తక్కువ. కానీ డెప్త్లోకి వెళ్తే కానీ దాన్ని కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకుని
మళ్ళీ వెంకట అన్నమయ్య కన్నా మంచి సినిమా తీయాలంటే చాలా కష్టం. వెంకటేశ్వరం మీద అవును, ఇంకో భక్తుడి మీద ఎగ్జాక్ట్లీ చేసినప్పుడు కవి గారు సజెస్ట్ చేశారు, ఆతిరామ్ బావాజీ అని మహాభక్తుడు ఉన్నారండి, అది కనుక మనం చేయగలిగితే అన్ని భాషల వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే అతను రాజస్థాన్ నుంచి వచ్చాడని డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి చరిత్రలో, కొన్ని అన్ని భాషల్లో వాళ్ళకు కూడా బాలాజీ చాలా పాపులర్ కనుక నార్త్ ఇండియా అంతా బాలాజీ అనిపిస్తారు కదా. సరే ఎప్పుడోసారి నాగార్జున ఒప్పుకోకపోతాడా, మనం రెడీగా ఉంటాం మంచి మంచిదని. సరే ఆయన అప్పుడు కొంచెం చెప్పడం చెప్పిన తర్వాత కథ రెడీ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరిగింది, అది వాళ్ళే చెప్తారు. ఓ కథలో మీరు ఏమైనా డౌట్లు అడిగారా? లేక చాలా అడుగుతా ఉంటాను, మా ఇద్దరికి చాలా జరుగుతూ ఉంటాయి. మీరెందుకు ఒప్పుకున్నారు ఆఫ్టర్ అన్నమయ్య రామదాస్ షిరిడి సాయి మళ్ళీ టైప్ కాస్ట్ అవుతానని అనుకోలేదా? టైప్ కాస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 ఇయర్స్, అన్నమయ్య జరిగి 20 సంవత్సరాలు అవుతుంది, 2 డికేడ్స్. సో టైప్ కాస్ట్ అయ్యే ఇదే లేదు, బట్ ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నేను తప్పితే ఎవరు చేయట్లేదు, డైరెక్టర్ గారు తప్పితే పైగా ఇదే కాంబినేషన్, ఇదే కాంబినేషన్ మేమిద్దరమే చేస్తున్నాం. సో అదేదో 7 ఏళ్ళకోసారి అన్నట్టు పెట్టుకుని చేసుకుంటూ వచ్చాం. నాకు ఈ కథ డైరెక్టర్ గారు ఒకసారి వినమని రావేంద్రరావు అడిగినప్పుడు నాకు అన్నమయ్య కన్నా ఏం గొప్పది కథ తీస్తారు, వీళ్ళు ఏం చెప్తారు, అన్నమయ్య క్లైమాక్స్ కన్నా ఏం చేస్తారు అని దీంతో ఒక నెగిటివ్. సరే పెద్ద ఆయన అడిగారు, భార్గవ్ గారు చెప్తున్నారు, భార్గవ్ గారు కథ చాలా బాగా చెప్తారు, 2 అవర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆయన కేకలేసి అయ్యేసి ఇయేసి చాలా చాలా బాగా చెప్తారు. నాకు ఆయన కథ చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్, ఏ కథ చెప్పినా చాలా బాగా చెప్తారు ఆయన కథ అంటే ఎమోషన్తో చెప్తారు, విన్నాము అని చెప్పి ఆ దీంతోనే వెళ్ళాను. వెళ్తే ఇట్ వాజ్ ఐ థింక్ ఆల్మోస్ట్ సెకండ్సే, 2-3 సెకండ్స్లో ఐ సెట్ చేసేద్దామండి ఈ కథ అని. అంటే అంత బాగుంది, ఇది 2 గంటల తర్వాత కాదు 2 సెకండ్ల తర్వాత. అంటే లేదు లేదు, 2 గంటలు కథ చెప్పిన తర్వాత, చెప్పిన తర్వాత విదిన్ 2 సెకండ్స్ ఇమీడియట్లీ చేద్దామండి కథ బాగుందండి. మై ఫీలింగ్ ఇస్ అన్నమయ్యలో క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్, ఏ భక్తుడైనా భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని ఒకసారి చూడాలి నా లైఫ్లో అని ఉంటుంది. అది జరిగింది అన్నమయ్యలో లాస్ట్, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయడు. అలా కింద పడిపోతున్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన పట్టుకుంటాడు. బట్ ఈ కథలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా పాచికలు ఆడుకోవడం, జోకులు వేసుకోవడం, అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో అసలు ఇక అన్నమయ్యలో కన్నా వాట్ ఎల్స్ కెన్ గాడ్ డూ టు యూ, ఐ మీన్ ఆఫ్టర్ ద అదర్ దెన్ బ్లెస్సింగ్ అండ్ హగ్గింగ్ యూ. బట్ ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ చేస్తాడు ఇతని కోసం, అదేమిటో చూడాలి. దట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్ మీ, అంటే ఇక అల్టిమేట్ ఫైనల్ ఇక అంతకన్నా ఒక భక్తుడికిను భగవంతుడికి మధ్యన రిలేషన్షిప్ ఉండదు అంతకన్నా ఈ సినిమాలో ఉన్న, ఇంతకన్నా ఉండదు. అంటే ఫర్ మీ నేను ఎప్పుడు నేను మొన్న స్టేజ్ మీద కూడా ఆయన వెంకటేశ్వర స్వామి నా ఫ్రెండ్ అన్నాను. ఇప్పుడు వెన్ దెర్ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మనసులో ఏమి దాచుకోం చెప్పేస్తాం. దేవుడితో కూడా రిలేషన్షిప్ అదే కదా, ఏమీ దాచుకోలేము, మన మనసులో ఏముందో మనం చెప్పపోయినా అని తెలుస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ దీంట్లో క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఆయనకి వెళ్ళి దండం పెట్టాలి ఆయన అని కాదు, ఒక ఫ్రెండ్, నో జడ్జ్మెంట్స్. ఇప్పుడు జనరల్గా ఇంకో ఫ్రెండ్స్ అది ఉంటే నాగార్జున ఇటు ఉంటాడు, కొంచెం కోపం ఎక్కువ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఏం పెద్ద ఆలోచించాడు అని జడ్జ్మెంట్ ఉంటుంది. బట్ బిట్వీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై ఎ ఫ్రెండ్. సో ఈ దిస్ ఇస్ వాట్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ స్టోరీ. ఇహ నీ పాచికలు నా దగ్గర సాగవు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. మహేష్ గారు, అసలు ఈ సంకల్పం మీది అని రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు మీకు భక్తి ఒకవైపు ఉండి షిరిడి సాయి వరకు తీసుకురాగలిగిందండి. అక్కడి నుంచి నేను ఇంకోటి చేద్దామనే సంకల్పం ఏమిటి? అది ఈ ఓం నమో వెంకటేశాయిగా ఇదే కథ చేయాలనో, లేకపోతే ఇలాంటి వెంకటేశ్వర స్వామి కథ చేయాలనో ముందు నుంచి ఆలోచన ఉండండి. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ నాకు షిరిడి సాయి గురువు. ఆయన సినిమా తీసినప్పుడు రాఘవేంద్రరావు గారు ఒప్పుకోవటం, నాగార్జున గారు ఒప్పుకోవటం, ఆ సినిమా తర్వాత నాకు మంచి మిత్రుల్ని మంచి ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చారు. బాబా రాఘవేంద్ర గారు, నాగార్జున గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు ఆ సినిమా తర్వాత దాని తర్వాత ఒక ఫీలింగ్ ఉంది, ఎందుకంటే మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ పోతాము. సో నాకు మైండ్లో ఉంది ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మీద ఒక కథ తీయాలని. బట్ రాఘవేంద్ర గారితో ఎప్పుడు ఏంటంటే ఒక అసోసియేషను, రాఘవేంద్ర గారితో నాగార్జున గారితో ఇంకో సినిమా తీయాలి. పోయినప్పుడల్లా సార్ ఎప్పుడైనా మంచి అవకాశం ఉంటే దేవుడి సినిమా నా కోసం మీరు చేయండి అని చెప్పి సో సడన్గా సార్ పిలవడం జరిగింది. ఓం నమో వెంకటేశ ఇట్టు ఉంది అనుకుంటున్నామని కానీ నేను ఇమీడియట్గా మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి సార్, మంచిది. కాకపోతే మన కాంబినేషన్ నాగార్జున గారు ఉండాలి సినిమాలో అని చెప్పి ఆయన తప్పితే ఇంకెవరు చేయరు మహేష్, మనకు ఆయనేను అదే కాంబినేషను. కీరవాణి గారు, ఇటు భార్య గారు కథ రాస్తున్నారు, గోపాల్ రెడ్డి గారు ఉంటారు. అంటే ఆ కాంబినేషను ఇదంతా ఎట్టుంటారంటే ఫ్యామిలీ లాగా. నేను షూటింగ్ కూడా రెండుసార్లు పోయి ఉంటాను అమ్మా, మొత్తం డైరెక్షన్ ఆయన చూసుకున్నారు. ఓ, ఆయనకి ఐడి కార్డ్ ఇవ్వలేదా సార్? ప్రొడ్యూసర్ అంటే నాగార్జున గారు, దీనికి ఆయనే దగ్గరుండి ఇదే చేసి ఈవెన్ ప్రమోషన్స్ కూడా చెప్తున్నాను. రాత్రి 1 o'clock దాకా వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆయన ఉన్నారు ఇక్కడ. సో సొంత సినిమా లాగా, అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యం అమ్మా, ఈ సినిమా మేము తీయాలి ప్రాసెస్లో ఒక పద్ధతిగా ప్రతి షూటింగ్ రోజు ఒక స్వామి ఫోటో, పూజ, అందరు నామాలు, డిసిప్లైన్ అందరు పద్ధతిగా చేసి అందరికీ ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే ఈ సినిమా చూసి ఎంతమంది తిరుపతికి పోతారు కొత్త వాళ్ళు, న్యూ జనరేషన్ కానీ, స్వామి గురించి తెలియని వాళ్ళు, అక్కడ జరిగే పూజలు. ఈరోజు వెన్న దీపం అనే సింపుల్, మనం అందరం పోతాం వెన్న దీపం ఎందుకు పెడతారు మనకు తెలియదు. డైరెక్టర్ గారు దాని గురించి తెలిపారు, వెన్న దీపం అంటే ఏంటి, తోమాల సేవ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కొత్తవి. మా అందరి ఇంటెన్షన్ కొత్త భక్తులు. అప్పుడు అన్నమయ్య సినిమా చేసినప్పుడు తిరుపతి క్రౌడ్ పెరిగారంట, అది నేను ఎక్కడ చదివాను నేను, అది నాకు యాక్చువల్లీ తెలియదు. సార్కి ఇప్పుడు ట్రస్ట్ మెంబర్ ఆయన సార్కి చెప్పాలి. ఈ సినిమా తర్వాత కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాము, అందరి ఆశీర్వాదం. 4 శతాబ్దాలకు పూర్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరస భరిత లీలా వినోద దృశ్య కావ్యం. రామా ఆ భగవంతుడితో ఆడే రోజు వస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చేసే కొన్ని కొత్త విషయాలు. ఇప్పుడు అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి ఏంటంటే అక్కడికి వెళ్తే కోరికలు తీరుతాయి, ముక్కు దిల్లించి ఉంటే. అలా కాకుండా ఒక పాపులర్ క్యారెక్టర్ ద్వారా అతిరామ్ బావాజీ అనే అతను ఒక తిరుపతి రూపురేఖలే మార్చిన వ్యక్తి అన్నమాట. ఇంతకుముందు తెలియని విషయాలు, జనరల్గా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా తెలియని విషయాలన్నీ కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది ఈ స్కోప్, ఈ సబ్జెక్ట్లో. అది ఇప్పుడు రివీల్ చేయబడి సినిమాలో తెలుస్తుంది అది. ఓకే, ఆ కొత్త విషయాల కోసం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అది మెయిన్ అట్రాక్షన్ ఇందులో. అసలు కలియుగం వైకుంఠం ఎందుకయింది? వైకుంఠానికి మించి ఉండదు కలియుగం వరకుండా. కలియుగ వైకుంఠం అనే తిరుపతిని ఎందుకు పిలుస్తారు? ఇటువంటివన్నీ కవిగారు నాకేం చేస్తారో తెలియదు. కలియుగ వైకుంఠం అనే దానికి ఎందుకు వచ్చింది అనేది ఒక ఎపిసోడ్ పెట్టాలి మనం. మీరు ఎట్లా పెడతారో నాకు తెలియదు. నాకు ఏంటంటే మేధస్థాయింది కావాల్సింది ఏంటో మనం తెలుసుకోవటం, దానికి అద్భుతమైన ట్రీట్మెంటు. అది
ఈ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ద్వారా చెప్పించటం, ఇవన్నీ ఏంటంటే ఆతిరామ్ బాబాజీలో ఉన్న గ్రేట్నెస్ చెబుతూ కొన్ని కొన్ని తిరుపతి తిరుమల విశేషాలని ఆయన ద్వారా చెప్పించటం అన్నమాట క్యారెక్టర్ ద్వారా. అది బాగా ఇందులో ప్లస్ ఎక్స్ట్రా పాయింట్ అన్నమయ్య కన్నా దీనికన్నా కూడా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు దానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక పీరియడ్ సినిమా తీయాలంటే రెగ్యులర్ సినిమా వేరున్నా పీరియడ్ సినిమా తీయాలంటే కెమెరామ్యాను ఆర్ట్ డైరెక్టరు మెయిన్. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల ఇప్పుడు మనం చూస్తున్న తిరుపతి వేరు, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. దానికని ఫస్ట్ ముందు ఈ తిరుపతి కొండ మీద పర్మిషన్ ఇవ్వరు కనుక ఆ రోజుల్లో ఇచ్చినా కూడా ఆ రోజుల్లో తిరుపతిలాగా ఉండదు కదా. గోపాలరెడ్డి నువ్వు చెప్పాలి ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగావు, ఎన్ని కొండలు తిరిగావు నువ్వు చెప్పు. అవును, అసలు పీరియడ్ ఫిల్మ్ తీయడం అనేది ఒక పెద్ద బాధ్యత మనందరి మీద. అది రీసెర్చ్ పూర్తయిన తర్వాత మనం టెక్నికల్గా దాన్ని రీప్రొడ్యూస్ చేయాలంటే పెద్ద బాధ్యత గోపాలరెడ్డి గారి మీదే ఉంది. ఏం కొండలు తిరిగారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా. నా కెరియర్లో ఇన్ని లొకేషన్స్ నేను ఎప్పుడు తిరగలేదు. ఆల్మోస్ట్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, కేరళ కొంచెం దగ్గరలో మ్యాచింగ్ ఉండాలి. అప్పుడు ఇంకొంచెం గ్రీన్ ఎక్కువ ఉండుంటుందిగా, అప్పుడు ఫ్రెష్ కదా. ఇప్పుడు అంటే హ్యాబిటేషన్ పెరిగిపోయి కొంచెం గ్రీన్ తగ్గి ఉంటుంది. సో దానికోసం వెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు నేను చూసి కాదు ఇంకా అది ఇంకా ఎంత తిప్పామో చెప్పలేదు. త్రీ మంత్స్ కేవలం లొకేషన్ కోసం. మొత్తానికి ఎక్కడ సెటిల్ చేసుకున్నారండి ఫైనల్గా? రెండు మహారాష్ట్ర చిక్మంగళూరులో కొంత, చిక్మంగళూరు కొంత, మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ మహాబలేశ్వర్ కొండలు చాలా దగ్గరగా ఉంటాయి. అవును, మనకి స్ట్రక్చర్ కానీ రౌండెడ్నెస్ కానీ కూడా వెంకటేశ్వర స్వామి ఆపి వీళ్ళతో చేయించాడు. అంతే, వర్షం వస్తుంది చేయిపోతే బాబా, రెయినీ సీజన్ వచ్చేస్తుంది అనేటప్పటికి ఆ ప్రెషర్ వచ్చేటప్పటికి ఇప్పుడు సాటిస్ఫై అవుదాము వేట కొనసాగేదనమాట. మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరు పెట్టాలి అంటే ఇప్పుడున్న గుడిలాగా బంగారు కిరణ్ రామరాజ్యం కూడా చేశాడు ఫిలిం సిటీలో. ఇట్ సో హ్యాండ్ కొన్ని కొన్ని భగవంతుడే లిక్ చేస్తాంటే నువ్వు ఎక్కడ అంటే ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఎక్కడ నువ్వు? టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను సార్, సౌత్ ఇండియన్ దీంట్లో. సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను సార. మీకు సౌందర్లహరి సెట్ చేసేటప్పుడు పరిచింది. కిరణ్ రామరాజ్యం టచ్ ఉంది కదా అని పిలిచాను తప్ప టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాడనే విషయం వచ్చిన తర్వాత. సో కిరణ్ గారు, ఇది ఒక అదృష్టంగా మిమ్మల్ని వరించిందని నేను అనుకుంటున్నాను, మీరు ఎలా అనుకుంటున్నారు అని దానికి ఎంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది? మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, దాన్ని ప్రోత్సహించిన హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇలాంటి అద్భుతమైన సినిమాలో అవకాశం రావటం అంటే చాలా అరుదండి. అదేదో పూర్వజన్మ సుకృతం వచ్చింది. మిగిలిన సినిమాలు చేయటం వేరు, ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్తో సినిమా చేయటం వేరు. దీనికి సంబంధించి ఫస్ట్ డైరెక్టర్ గారు సబ్జెక్ట్ చెప్పారండి. దానికి సంబంధించి మనం ఏం సెట్ చేద్దాము ఏంటి అని డీటెయిలింగ్ చెప్పారు. ఫస్ట్ టెంపుల్ని సెట్ అనుకున్నాం, గర్భగుడి, తర్వాత బయట గోపురము, దాని ప్రాకార మండపం, కోనేరు, ఇవన్నీ వచ్చేటట్టుగా సెట్ అనుకున్నాం. మళ్ళీ సెట్ కన్నా ఆల్టర్నేట్ ఏదన్నా కంచి, తర్వాత ఇలాంటి టెంపుల్స్ అన్ని చాలా ప్లేసులు తిరిగాం, అక్కడ చేద్దామని ఫైనల్గా ఒకటి సెంజి అనుకున్నాను. అది కూడా బట్ ఇంత రిలేటెడ్ ఇంత క్లియర్గా లేదు, బట్ ఆల్మోస్ట్ నియరెస్ట్గా ఉన్నాను. సో అది అనుకుని మళ్ళీ దాంట్లో అంత వర్క్ కరెక్ట్గా రాదని చెప్పేసి ఇక్కడ తిరుమలది ఇంటీరియర్ అయితే ఎటు మనం అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి. తిరుమల రిప్లికా ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఒక మినీ చేసి సార్కి చూపించాం. దాంట్లో ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో ఒరిజినల్గా టెంపుల్ వచ్చేసి 110 ఫీట్ బై 70 ఉంటుంది.
సో దీంట్లో వర్కింగ్ ఏరియాస్ వచ్చేసి ఓన్లీ గర్భగుడి, బయట వచ్చేసి ఆనందనిలయం, ఈ రెండు ప్లేస్లే ఉంటాయి. సో మధ్యలో డోర్ ఏరియాస్ని కొంచెం తగ్గించి రిమైనింగ్ ఈ రెండు పార్ట్లు కెమెరాకి సంబంధించి వర్కింగ్ ఏరియాస్ ఎక్కువ ఉంచడం కోసం ఒరిజినల్ కన్నా కొంత ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది. కానీ 500 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి మార్పు ఉంది, మరి దానికి ఎలాంటి రీసెర్చ్? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న టెంపుల్ని చూడలేం, అక్కడ ఉన్న స్ట్రక్చర్స్, వైర్స్, గ్రిల్లు, బికాస్ సెక్యూరిటీ కోసం ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ వేసేసి అన్నీ వేసి. బట్ ఇక్కడ యాక్చువల్గా ఈవెన్ ఇప్పుడు రేపు సినిమా చూసేవాళ్ళకు కూడా ఇది ఒరిజినల్ టెంపుల్, ఇది కార్వింగ్స్ ఇలా ఉన్నాయి, అంత డీటెయిలింగ్గా చేశారు. దిస్ ఈస్ ద ఒరిజినల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఆ పీరియడ్ అందరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఈ సినిమా కథ జరిగి 500-600 ఏళ్ళు అండి. సో అప్పటికి ఆ గుడి ఎలా ఉందో అలాంటి స్ట్రక్చర్ ని మీరు చేయడం జరిగింది. అంటే ఆయన కోసం, స్వామివారి కోసం కట్టిన ఒరిజినల్ గుడి ఇది. ఇప్పుడు మారిపోయింది, కరెక్ట్ గా చెప్పాలి. బ్రాస్, గోల్డ్ ఇవన్నీ లేవండి, ఒరిజినల్ స్టోన్స్, గ్రౌండ్ అంతా సాబా స్టోన్ ఇలా ఉండేది. అలాగే బయట ఎక్స్టీరియర్స్ అవి కూడా అంత గ్రేనే ఉండేది. మల్టీ కలర్ అనేది అసలు టెంపుల్లో అప్పుడు లేదు. ఇది మొత్తం ఇప్పుడు చూస్తున్న ఇంత డెవలప్మెంట్ ఒకేసారి జరగలేదు. రాజులు పరిపాలించే పీరియడ్ని బట్టి ఒక్కొక్క టైంలో అలా డెవలప్ అవ్వకుండా రాయల కాలంలో ఒక రకంగా. అవును, దానికి సంబంధించి మీనేచర్ చేసి ఈసారి చూపించితే దాంట్లో ఎంతవరకు కోనేరు ఒకటి సీజీకి వెళ్ళామండి. రిమైనింగ్ అంతా అప్పుడు కాలంలో ఉన్నాయన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని అక్కడ కొన్ని కాలేజెస్, టీటీడీ లైబ్రరీ, ప్లస్ అక్కడ మఠాధిపతులను కలిసాం, ఆదిరంబాబు గారికి సంబంధించి వీటన్నిటికీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన తర్వాత సార్ ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తే దాని వరకు చేశాం. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద, భూమి యజ్ఞ ఫల గోవింద, వికుంఠ విరక్త గోవింద, వెంకటగిరిహిత గోవింద, వల్మీక శుద్ధ గోవింద, గోక్షీర తృప్త గోవింద, గోపాల ఘటిత గోవింద, రఘుళావర్ధిత గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వినోద గోవింద, మద గజ మదహర గోవింద, పద్మ ప్రేమిక గోవింద, పరిణయోత్సుక గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ. అలనాటి మహాకవి భారవి అయితే మన కాలంలో సమకాలిక భారవి గారు మహాకవి మన ముందున్నారు. కవి అని పిలుస్తారు భారవి గారిని రాఘవేంద్రరావు గారు. ఈ కథ దాదాపు 5 సంవత్సరాలు ట్రావెల్లో విన్నారని అన్నారు. ఒక చిన్న పాయింట్ని నాగార్జున గారు చెప్పినట్టుగా ఎలా అండి ఒక కథగా మార్చడానికి ఏం ప్రేరేపించింది? అది కూడా సంకల్ప బలమేనంటారా? దీని ముఖ్య కారణం నేను చాలా ఎక్కువగా అభిమానించే నాగార్జున గారు. ఆయన సినిమా నాకు చాలా ఇష్టం. నేను చూడని సినిమా ఒకటి కూడా ఉండదు ఆయనకి. అన్నమయ్యతో అనుబంధం ఏర్పడ్డ తర్వాత నా జీవితంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా అంత సంతోషం కానీ, అంత సంతోషపడనివి 2 గౌరవాలు నాకు దొరికాయి. ఒకటి, నాగార్జున గారు ఎప్పుడు మిమ్మల్ని చూసినా హగ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నారు ఒకసారి. ఇప్పుడు తలుచుకున్న కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత ఆనందం అవుతుంది. ఆ తర్వాత అన్నమయ్య చూసిన తర్వాత, ఇది నాగార్జున గారికి కూడా నేను ఏ సభలో చెప్పలేదు ఇంకా,
నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం. అన్నమయ్య చూసిన తర్వాత ఆయన నన్ను హగ్ చేసుకుని నాగార్జున నా కొడుకే అని నువ్వు ప్రూవ్ చేసావు అన్నారు. ఆర్టిస్ట్గా ఈ రెండు మత్తు నాకు ఎక్కిపోయి, ఈ రెండు మత్తులు దిగని మత్తులు ఇవి, ఈ మత్తు కావాలంటే మళ్ళీ దీన్ని మించిన మత్తు ఏదో కావాలి, అంటే మళ్ళీ నా హీరోని మళ్ళీ నేను ఒప్పించాలి. నిరంతరం ఇదే ధ్యాస ఉంటుంది. ఇది వేరే 23 సంవత్సరాల నుంచి నేను డైరెక్టర్ గారికి తప్ప వేరే ఎవరికి పనిచేయలేదు, ఎవరికి పనిచేయలేదు. ఇంకో 2 ఏళ్ళు అయితే పాతికేళ్ళు అవుతాయి, సిల్వర్ సిల్వర్ చూపియా అంతేనా అంతేనా అనిపించిందేమో. సో మళ్ళీ నా హీరోని నా మనిషి భార్య అని ఆయనతో అనిపించుకోవాలి ఎలాగ. సో కవిగారు కసిగా రాసినటువంటిది, దీన్ని దీని మీద నిరంతరం చేసి, కానీ అంత కనపడేంత సాఫ్ట్ కాదు కథలు వినే విని జడ్జిమెంట్ ఇచ్చే విషయంలో. లేదు అది అవసరం, అవసరం కదండి. నవ్వంత మధురంగా ఉండదు పరి అప్పుడు ప్రవర్తన అంటే అసలు లుక్ ఇచ్చి అలా కూర్చున్నారంటే అసలు ఫస్ట్ ఈ కథ మేము వెళ్ళగానే ఇంకొక భక్తుడి కథ బాబు ఏ దేవుడు ఈసారి ఆయన అడిగిన మళ్ళీ వెంకటేశ్వర అయితే చేయను ఇమీడియట్గా వినను అసలు. అన్నమయ్య కంటే గొప్ప కథ, అన్నమయ్య కంటే గొప్ప క్లైమాక్స్ ఏముంటుంది. పైగా ఒకసారి వెంకటేశ్వర స్వామితో అనుబంధం నాకు చాలా అనిపించేంత అనుబంధం కలిగింది దాంతో. ఇంకేముంటుంది దీంట్లో మళ్ళీ అసలు నేను డైరెక్ట్ ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తే చెప్తాను, ముందు క్లైమాక్స్ చెప్పండి. ఎందుకంటే అన్నమయ్య క్లైమాక్స్ మ్యాచ్ చేయలేము అనేది నిర్ధారణ. ఇప్పుడమ్మా తిరుపతికి పోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు నాగార్జున. ఆ స్వాములు ప్రసాదాలు పెట్టడం కానీ అన్ని అన్నమయ్య అంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్. నాగార్జున గారికి ఎప్పుడు మైండ్లో ఏముంటుంది అంటే ఆ గౌరవం మళ్ళీ అదే నిలబడాలి కదా, మళ్ళీ ఇంక వెంకటేశ్వర స్వామికి ఇంక అంతకంటే ఏముంటుంది. గుళ్ళో పోతే ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. ఎప్పుడు పోయినా తిరుపతికి మేము పోతాం కదా ఫ్యామిలీ మెంబర్ లాగే, స్వాములు అందరు రావడం పక్కన కూర్చోవడం అది పెట్టడం ఇది పెట్టడం వాళ్ళు రీడ్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గుడి, పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ. అయితే దానికి చిన్న గ్రౌండ్ వర్క్ కూడా చేసాం, అది బాబుకి తెలుసో తెలియదు తెలియదు. ముందు గోపాల్ రెడ్డి గారికి కథ చెప్పి కరుకు మనిషి కళ్ళల్లో నీళ్లు ఉంటాయని ఎవరు తెలియదు అసలు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి క్లైమాక్స్ విని గోపాల్ రెడ్డి గారికి. ఇది మనం హీరో గారిని అంటే వినడానికే సిద్ధంగా ఉండరు అని మాకు తెలుసు అండి, అది ట్యూన్ అయిపోయాం టోటల్గా. ఆయన వినేలా చేయాలంటే ఆయన అప్పుడప్పుడు ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు బాబు కథన్నాను పారాజు క్లైమాక్స్ ఏంటి అంటే అందుకు మీరు ముందు క్లైమాక్స్ ఏంటని అడిగారా? ఓకే అంటే చెప్పడం మొదలుపెట్టిన ఒక 15-20 నిమిషాలకే ఆయన ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేస్తారు అని నాకు తెలిసిపోయింది. రియాక్షన్ అంటే మామూలుగా అలా పెట్టిన ఫేసు అలా స్లోగా విడిపోతుంది అనమాట. అది క్లైమాక్స్ చెప్పేసరికి వాడే హీరో, వాడే హీరో అని సెకండ్ మినిట్ ఒప్పేస్తున్నాడు. 2 నిమిషాలు అంతే డైరెక్టర్ గారు మన సినిమా చేస్తున్నాం అని చెప్పి డిక్లేర్. సో ఇప్పుడు ఆ క్లైమాక్స్ ఏంటని చూడాలని ఆసక్తి పెరిగిపోయింది. కొంతమంది 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి ఆలోచించి చెప్తా ఇది అది అంటారు జడ్జ్మెంట్ ఇది డెఫినెట్గా అనేది. ఇది దీని వెనక బాబు నువ్వు మర్చిపోయావు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. షిరిడి సాయి ముందు ఈయన చూచాయిగా ఒకసారి చెప్పాను మహేష్ గారిక చూచాయిగా ఉన్నట్లు సరే బాబుతో మీరు పాటను మీరు ఎదట్టది అంటే బాబు నాతో డైరెక్ట్గా విందామండి అని చెప్పి కోపరేటర్తో కవర్ చేశాడు. అన్నమాయి కన్నా మంచి కథ ఉంటుంది, ముందు షిరిడి సాయి తీద్దాం ఆ తర్వాత నలుగుతోందా ఇది. ఓకే సో ఆ రకంగా మొత్తానికి ఓం నమో వెంకటేశాయకి శ్రీరామ చుట్టారనమాట, అక్కడ మొదలు పెట్టారు అంతే ఎగ్జాక్ట్లీ. రాజాది రాజైన
రాజమార్తాండుడైన శ్రీ వెంకటేశ్వరుని పద సన్నిధానంలో మృత్యుడే దాసుడే. ఒక వర్తమాన సిచ్యువేషన్ గురించి ఇది ఇంకోసారి ఆలోచించడం ఇంకో రకంగా అంటే ఆయన చూస్తే నాకు జాలి వేస్తుంది. చాలా జాలిగా ఫేస్ పెట్టి, సార్ మీరు వేరే ఎవరితో రాపించుకోండి, నా వల్ల కాదు అని అనేసారు కూడా. అలా ఈ 22 ఏళ్లలో ఎన్నిసార్లు అని ఉంటారు? ఒకసారి ఈ పిక్చర్కి, ఎందుకంటే ఏ మంచి ప్రోడక్ట్ రావాలన్నా కూడా ఆ డిస్కషన్ డిబేటు ఈయన్ని ఎంత హింస పెట్టాను, నాగార్జున నన్ను ఎంత హింస పెట్టాడు. ప్రతిసారి ఇది హింస అనుకోవటం, తర్వాత మంచిగా జరిగిందిలే అవసరం లాజిక్ లాగాలి మరి బయటికి. ఓకే అన్న తర్వాత విచిత్రాన్ని క్వశ్చన్ లేచాడు, ఒకసారి వస్తాను నాకు ఏదో అడగాలనుకుంటున్నాను. వెంటనే మహేష్ ఫోన్ చేసి, మహేష్ మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ. అది తెలియని కథ అవ్వడం మూలన అంటారా? అంటే ఈ పాయింట్ చిన్నది, దట్ దే హావ్ పుట్ సో మచ్ అనే లాజిక్. నేను టెక్నికల్ ఆలోచించాను. ఒక మనిషి ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తా ఉంటే, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటి దీన్ని కూడా ఇంకొట్లు చేస్తే బాగుంటుంది, దీన్ని కూడా ఇంకొట్లు అలా డెఫినెట్గా దాని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు. కానీ వన్స్ మా మీద పెట్టేశాడు కదా సెట్కి వెళ్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు నాగార్జున. పీకి పాకాన పెడతారంటే క్వశ్చన్స్ అడుగుతాను, నా డౌట్ వచ్చిపోతే. ఇందులో గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరి దగ్గర ఆయన దగ్గర అడగలేకపోతున్నాను అని, లేకపోతే ఇట్లాను అట్లాను అనటం కన్నా సచ్ ఏ వండర్ఫుల్ నైస్ గెస్చర్ నాగార్జునలో ఉండదు ఏంటంటే, ఏదన్నా డైరెక్టర్ ఉన్నది మీతోనే చెప్తాను, పక్కన వెళ్తే కూడా అంటారన్నమాట, రే మీరు ఎవరు చెప్పకండి, నేను డైరెక్టర్ గారితో నేనే వెళ్ళి మాట్లాడతాను. అది ఓపెన్గా చెప్పటం చాలా మంచిది. ఏ నాగార్జునే నేను కన్విన్స్ చేయలేకపోతే ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయగలను? ఆ యాంగిల్లో తీసుకోవాలమ్మా ఎప్పుడు, అంతే కదా. నాగార్జున యాక్ట్ చేసే నాగార్జున కన్విన్స్ చేయలేకపోతే దెబ్బతిన కోట్ల మంది ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయగలను? అలా ఇంత కూడా అన్నా మీరు ఇంకోసారి ఎప్పుడు అనకండి సార్, నాకు బాధ వేస్తుంది, మీరు రాయలేకపోతే నేను తీయలేను. ఇంకెవరు ఇంకెవరు రాస్తారు? అంతే కదా, ఇప్పుడు ఆయన తీయలేకపోతే ఈ సినిమాలు ఉండవు. ఓన్లీ డైరెక్ట్ మీరే చేయాలి, అలాంటి రాయాలి. అంటే ది గ్రేట్నెస్ ఇప్పుడు ఆఫ్ హిమ్, 108 పిక్చర్స్ అయినాయి, ఇప్పుడు ఇట్స్ 108th పిక్చర్ అంటే, అండ్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్స్. ఎంత పవర్ ఉండాలి మనిషికి, ఎంత ఉండాలి? ఒక 2 సినిమాలు హిట్ అయ్యేటప్పటికే ఎంతో పవర్ ఉండే, అన్ని నాకే తెలుసు, మాకు ఇదే చేయాలి ఇది. అంటే హీ టేక్స్ సజెషన్స్ ఇన్ అ గుడ్ స్పిరిట్. అండ్ ఎందుకు అడుగుతున్నారు ఎవరైనా సరే, నేను ఒక్కడనే కాదు, ఎవరైనా సరే, గోపాల్ రెడ్డి అడిగినా, మహేష్ రెడ్డి గారు అడిగినా, ఎవరు అడిగినా కూడా ఈ విల్ టేక్ దట్ సజెషన్. నేను విన్నో అనరు, ఈ మైట్ నాట్ డూ ఇట్, చేయకపోవచ్చు, బట్ ఆలోచిస్తారు ఎందుకు అన్నారు. అండ్ ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి ఆయన్ని అడిగేస్తాను, సెట్లో కానీ సినిమా అయిన తర్వాత కానీ. అందుకే ఈ టీమ్ కావాలన్నారు మహేష్ రెడ్డి గారు. దట్ ఈస్ ద రీజన్ హీ స్టిల్ ఐ థింక్ ఏమండి లాంగెస్ట్ అండి కెరియర్ లో డైరెక్షన్, యాక్టివ్ డైరెక్టింగ్, యాక్టివ్ డైరెక్టర్ అండ్ స్టిల్ ఆన్ బీయింగ్ యాక్టివ్ లాంగెస్ట్ ఎప్పటి నుంచి అండి. ఎటువంటి సినిమాలు అండి, అడవి రాముడును వేటగాడు సినిమాను తీసి ఇప్పుడు వస్తాను సార్, మీరు నాకు మంచి అసలు దిస్ వేరియేషన్ ఇస్ ఆశ్చర్యం కదా, ఎలా కంప్లైన్ చేసుకోలేము మనం. కొన్ని అడిగిరాముడు అనేది చేంజ్డ్ తెలుగు ఫిల్మ్ ఫీల్డ్స్ అప్పుడు, వే ఆఫ్ రికార్డ్ విలన్ విలన్ కామెడీ ఆల్ దిస్. సో
అన్ని స్వామికే అన్నట్టు రాఘవేంద్రరావు గారు ప్రతి పువ్వుని స్వామికి భక్తితో అర్పించినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఒక పాట చూస్తే గోపాలరెడ్డి గారు కెమెరాతో అందిస్తే, నాగార్జున గారు పర్ఫార్మెన్స్తో ఇస్తే, లిరిసిస్ట్ ప్రతి పాటని వర్ణించి పాటని గుదిగుచ్చినటువంటి వైనం చూస్తే అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చేంత గొప్ప సాంగ్ అండి అది. మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు. ఏది అవుట్ ఆఫ్ ది వే కానీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేసింది కానీ, ఎందుకంటే ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి చిన్న డిఫరెన్స్ చెప్తాను జెన్సీ. అన్నమయ్య అందుకో 32 సంకీర్తనలో స్వామి గురించి రాసి అంకితం చేశాడు. అది మేధావర్గం కానీ ఎవరికి కానీ తెలియదు, మేధావర్గాన్ని తెలుసు. తర్వాత రామదాస్ అనుకో, అతను స్వామికి భజన ద్వారా గ్రూప్ భజన ద్వారా ఈయన రాశాడు, ఆయన పాడి భజన ద్వారా సైంటిఫిక్ తర్వాత పోయింది. 2 హ్యాండ్ చేయటం వలన ఎనర్జీ యాడ్ అవుతుందని, భజన ద్వారా భగవంతుడు కొలిస్తే స్పందన ఎక్కువ ఉంటుందని. సో మీడియా అనేది వచ్చింటే వచ్చిన తర్వాత అన్నమయ్య సినిమా తీసిన తర్వాత అన్నమయ్య అంటే ఎవరో తెలిసిందండి అని చాలామంది అన్నారు. అంతకుముందు ఏంటంటే కొంతమంది మేధావులకే తెలుసుది, శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళకి. ఆ రోజుల్లో మరి మీడియాలో అన్ని లేవు కదా, 400 క్రితం 200 క్రితం అలా రామదాస్ టైం కూడా లేవు. సో సినిమా ఇస్ సో పవర్ఫుల్, వాళ్ళ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పారు. అలా అప్పుడు హాతిరామ్ బావాజీ అనే వ్యక్తి గొప్పతనం భగవంతుడు అతన్నే ఎందుకు ఎంచుకున్నాడు? నాగార్జున క్వశ్చన్ వేశాడు ఒకరోజు గొప్పకొని వచ్చి, ఏమంటే ఇతనితోనే ఎందుకు ఆడాలండి పాచికలు అన్న. మీరు మరి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే సినిమా మూలమే అది కదా, వాళ్ళు ఏమైపోవాలి పాపం. బాబు భగవంతుడు కొంతమందికి ఎందుకు కనపడతాడు, తను సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరి ద్వారా వెళ్తే. ఇప్పుడు నన్నే డైరెక్టర్గా ఎందుకు పెట్టుకున్నారు అంటే నేనైతే బాగా తీస్తాను, లేదా నిన్నే ఎందుకు పెట్టుకున్నారు ఇట్లా క్వశ్చన్స్కి సరదాగానే. అట్లా భగవంతుడు ఒక్కో పీరియడ్లో తన మెసేజ్ని అంటే మనుషులకి రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళని భక్తి మార్గంలో తిప్పడానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అయితే తప్ప సెలెక్ట్ చేసుకోడు ఆయన. ఎవరు మంచి ఎవరు చెడు మన చుట్టూ ఉన్నట్ల మనకే తెలియదమ్మా, బట్ భగవంతుడు తెలుసు కదా వీడైతేనే కరెక్ట్, హాతిరామ్ బావాజీ అయితేనే కరెక్ట్, ఇతని ద్వారానే చేయగలం మనం అనుకున్నాడు. కాబట్టి ఎవరికి దక్కిన అదృష్టం హాతిరామ్ బావాజీ దక్కింది. అవును, ఇప్పుడు అన్నమయ్యలో అయినా కూడా మేము క్రియేట్ చేసాం లాస్ట్లో, అన్నమయ్య కళ్ళలో కనపడ్డాడు తప్ప డైరెక్ట్గా వచ్చి నువ్వు చచ్చిపోకూడదు అది దాని సినిమా కోసం టమాటా కోసం క్రియేట్ చేసాం. బట్ ఇట్ ఈస్ హిస్టరీ, ఇప్పటికీ అక్కడ చెప్తారు కదా హిస్టరీలో ఆయన పాచిక రాయడం ఉంది. సో సచ్ ఏ గ్రేట్ మ్యాన్ హాతిరామ్ బావాజీ, ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ఆయన ద్వారా ఇవాళ ఈ సినిమా ద్వారా హాతిరామ్ బావాజీ అంటే ఎంత గొప్పవాడు అని బయటకు వస్తుంది. అసలు బాలాజీ అనే పేరు వచ్చిందే హాతిరామ్ బావాజీ గారు. ఇప్పుడు నార్త్ ఇండియన్ స్వామి బాలాజీ బాలాజీ అని పిలుస్తారు కదా, అది హాతిరామ్ బావాజీ గారు పెట్టిన పేరు. బాలాజీ ముద్దుగా స్వామి బాలాజీ అని పిలుచుకుంటారు. చాలా గొప్ప విషయాలు బాబు, ఈ సినిమా సచ్ ఎ పవర్ఫుల్ మీడియా. ఒక పాపులర్ అప్పుడు మనం ఎప్పుడు కూడా అన్నారు కదా నాగార్జున మన్మధుడు వేసిన నాగార్జున ఏంటి అమ్మాయి ఏంటి పువ్వులు పళ్ళువాడి రాఘవేంద్రరావు ఏంటి. ఒక పాపులర్ వ్యక్తి ద్వారా చెబితేనే భక్తి కానీ ఇది కానీ, అందులో భక్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఒక పాపులర్ వ్యక్తి చెప్తేనే అవుతుంది. కరెక్ట్, అలా మీడియా సచ్ ఎ పవర్ఫుల్. వాళ్ళున్న ఫాస్ట్ యుగంలో అందరూ డిజిటలైజేషన్ అని ఇదని ఇదని స్పీడ్గా వెళ్తున్నప్పుడు కొంత మన సంస్కృతి మన సంపద మన గొప్ప వాళ్ళ గురించి గుర్తు చేయాలి. మళ్ళీ హాతిరామ్ బావాజీ అని ఒక ఆయన కూడా ఉండేవాడు, అన్నమయ్య అనేవాడు ఒక ఉండేవాడు. మనం గొప్ప వ్యక్తులు మర్చిపోకుండా భారతదేశం యొక్క సంస్కృతి
సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం ఏ ఏ దేశ చరిత్రలో లేదమ్మా. మనకున్న పురాణాలు కానీ మనకున్న ఇవి కానీ అవన్నీ మేము కూడా చెప్పకపోతే చరిత్రహీనులు అవుతాం. ఎవరి పనులు చేస్తున్నారు దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి సైంటిస్టులు కొన్ని చేస్తున్నారు. సినిమా వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒట్టి కమర్షియల్ సినిమా కాకుండా భక్తి మార్గంలో వెళ్ళడానికి ఇటువంటి పవర్ఫుల్ ఇవన్నీ ఇంతకుముందు ఎవరు చెప్పనయ్యి ఈ సినిమా ద్వారా చెప్పగలిగితే డెఫినెట్గా ఎంతో కొంత పాపం తగ్గి దొరుకుతున్న పాపాలు కానీ కొంతమంది ఒక మారకానికి ఓహో భగవంతుడు మనం ఇలా చేస్తే ఆయన మనకు కనపడతాడు, మనం ఇలా ఉంటే మంచిగా ఉంటే మనకి దర్శనమేస్తాడు, మనకు ఒక హోప్ వస్తుంది. మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనమ్మావి మాచి వట్టి వేరు కురువి హరిద్రా బిల్వ తులసీదళాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. నాగార్జున గారు అంటే ఎంత ఇష్టం, ఎంత ఇష్టం అంటే ఒక సభలో మీరు దేవుని చూడాలంటే మీకు దేవుడు కనపడాలంటే నాగార్జున కళ్ళతో చూడండి అండి. అంటే ఆ లుక్ అంతర సాధ్యం అక్కడే నాగేశ్వరరావు గారికే ఉండేది. అంత రొమాంటిక్ హీరో కదా ఒకప్పుడు, కానీ భక్తులు వాళ్ళు చే అలా పెట్టారంటే అంతే, ఇంకేమక్కర్ల వాళ్ళు నటించక్కర్ల వాళ్ళు ఆ జనరేషన్ ఆ వారసత్వం పుణికి పుచ్చేసుకున్నది. అందుకే ఆయన చెప్పాడు మీరు దేవుని చూడాలంటే నాగార్జున గారి కళ్ళతో చూడమని చెప్పాడు. అది ఇంతకంటే స్టేట్మెంట్ ఉండదు అనుకుంటుంది. ఎందుకంటే మనం టెంపుల్లో చూస్తే విగ్రహంలా కనపడుతుంది. నువ్వు సిన్సియర్గా నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళి చూడ చూస్తే అది నాగార్జున కళ్ళల్లో ఉంది. అందుకనే ఆ క్యారెక్టర్ అలా సూట్ అవుతాడు. మేము ఎడిట్ చేసేటప్పుడు గమనీయం గమనీయం చేస్తాం డైరెక్టర్ గారు అసలు రెండు మూడు సార్లు పసినా పసినా అయిపోయా ఉంటుంది తెలంగాణలో. ఈయన ఇలా అయిపోడు పాట తీసేటప్పుడు ఆయన తీసింది ఆయనే కదా ఇక్కడే కదా ఇదే సెట్లో కదా తీసాం. బట్ హి వాస్ ఎన్నిసార్లు చూస్తాను అంటే అంత ఎమోషనలీ అసలు నవ్వుతున్న భవిష్యత్ అండి. భక్తుడి క్యారెక్టర్ ఆయన తప్ప లేడు లేడు అని చెప్పేయచ్చు అంతే. ఆ పాట తీసినప్పుడు మటుకు రామదాసులో ఒకసారి కట్ చెప్పలేకపోయింది. మనట్లో చూస్తూ ఉంటాం కదా ఈ కట్టు అంటే కళ్ళ నీళ్లు గొంతులోంచి. ఇక్కడైతే ఈ పాట తీసేటప్పుడు అసలు 10 సార్లు అయినా చేసుకుంటాను అట్లా. ఇది కానీ క్లైమాక్స్ అప్పుడు సైలెంట్ అయిపోతే రియాక్షన్ చూసి. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు శ్రీడి సాయి చేసిన లేకపోతే అన్నమయ్య రామదాస్ చేసిన చేయటానికి కూడా లోపల తనకు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ హెల్ప్ ఉండాలి. పెట్టిన షాట్లో ఆ కాంపోజిషన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవ్రీథింగ్ అంతా అంతా హెల్ప్ చేస్తుంది. బార్న్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఇంట్లో రిహార్సల్ చేయడం అంతా ఏముంటుంది. సెట్ పెట్టి ఉన్నప్పుడు బాబు షాట్ రెడీ అని చెప్పడానికి ముందు నార్మల్ అసలు ఎంత సరదాగా ఉంటాడు అంతే అంతే. సెట్ స్టార్ట్ కెమెరా అనగానే కళ్ళు మారిపోతాయి, కళ్ళు మారుతాయి, మంచి మారిపోతాడు, పరకాయ ప్రవేశం, పరకాయ ప్రవేశం. ఎలా అది ఎలా సాధ్యమైంది? యాజ్ అన్ యాక్టర్ మీకు ఛాలెంజింగ్ కదా. హోల్ అంబియన్స్ కిరణి గారి మ్యూజిక్ ఆ పాటకి వాళ్ళు ముందు కూర్చున్న సౌరభ్ రాజ్యాన్ని కూడా తను కూడా చాలా బాగున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ అండ్ హోల్ అంబియన్స్ అండ్ మనసులో ఒకటి అసలు వెంకటేశ్వర స్వామికి నేను కళ్యాణం చేయడం ఏంటి అది మైండ్లో ఆయనను కూర్చోబెట్టి వాళ్ళని కళ్యాణం చేయటం. ఇంతవరకు సినిమా చరిత్ర ఇట్స్ నాట్ రియల్
బట్ అట్లీస్ట్ ఒక డ్రామాలో ఉన్న నాకు అవకాశం వచ్చింది కదా. అలాంటి సందర్భాలు క్రియేట్ చేయడం రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఏ భక్తి చిత్రాల చరిత్రలో భగవంతుడికి డైరెక్ట్ గా ఒక భక్తుడు పెళ్లి చేయడం అనేది లేదు. అది మాట భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం. దీనికి మెయిన్ మొన్న ఆడియో ఫంక్షన్ లో చెప్పారు, ఈ సినిమాకి మెయిన్ సోల్ కీరవాణి సంగీతం. కీరవాణి ఒక్కో సిచ్యువేషన్ కి చేసిన పాట వింటున్నప్పుడే నాకు దృశ్యం కనపడుతుంది. వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని బట్టి చూడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా లిరిక్ పాట ట్యూన్ కానీ రాసిన వేదవ్యాస గారు, చంద్రబోసు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరాము, శివశక్తి దత్తా గారు. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఇప్పుడు అన్నమయ్యకి రామదాసుకి కీర్తనలు ఉన్నాయి, సంకీర్తనలు మనకి తెలుసు కాబట్టి వాటిని అలా మనం అదొక టాస్క్. ఇక్కడ ఏమి తెలియని దగ్గర సంగీతాన్ని సృష్టించడం ఇంకా కీరవాణి గారికి పెద్ద ఛాలెంజ్. నిజం చెప్తున్నా కదా, అరదు అన్నది ఇది గుండెల్లోంచి వచ్చిన మాట. ఏది కంపోజ్ రికార్డింగ్ కానీ దీని కానీ కీరవాణి చేసిన వర్క్ రికార్డింగ్ ఎంత బాగా చేసింది. ఏది కూడా కంపోజ్ చేసి పాటలు రాయించలేదండి, ముందు పాటలు రాయించి తర్వాత కూర్చొని కంపోజ్. వినా వెంకటేశం గారు మాకు చెప్పారు, అన్నమయ్యలో లాస్ట్ సీన్ లో స్వామిని చూడాలా అని అన్నారు ఆయన. ఓం నమో వెంకటేశాయలో ఫస్ట్ సీన్ నుంచి డైరెక్టర్ గారు ఈ కథ అని నాగార్జున గారు స్వామిని చూడాలి స్వామిని చూడాలి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వామిని చూడాలి స్వామిని చూడాలి అనే అదే అదే ఒపీనియన్ ఉంటుంది. థియేటర్లో మనం ఎంటర్ అవ్వగానే అసలు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు స్వామినే చూడాలంటారు, దేవుని చూడాలని అంటారు. ఫస్ట్ కోరిక ఆయన అదే కోరుతారు గురువుని. అదేవిధంగా ఒక కృష్ణమ్మ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చే ఉంది అక్కడ ఉంది కృష్ణమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి నేను స్వామినే పెళ్లి చేసుకోవాలి, స్వామినే స్వామితో ఉన్నా అంటే ప్రతి ఒక్కళ్ళు పోయిన వాళ్ళకి కూడా మనకి అదే అనిపిస్తుంది, స్వామిని ఎప్పుడు చూస్తాం స్వామిని ఎప్పుడు చూస్తామని. ఆ స్వామి హాతీరామ్ బాబాజీ అంటే నాగార్జున గారు ఆ గేమ్ ఆడేటప్పుడు ఎంత సరదాగా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా నిజంగా చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. జోకులు వేసుకుంటూ ఇక నీ పాచికలు నా దగ్గర సాగవు. ఇందులో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ పోస్టర్స్ చూసి అనుష్కను పేరు అనుకుంటారు. బాబు ఎంత గొప్ప భక్తుడో అనుష్క అంత గొప్ప భక్తురాలు క్యారెక్టరు. కొండ మీద మఠాలు గంగామ్మ మఠం అని ఈ గోదాదేవి మఠం అని ఉంటాయి, వాళ్ళ వారసత్వంలో కంటిన్యూస్గా ఆ కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. అందులో క్యారెక్టర్ లాగా పెట్టి తీసుకుని ఈ హౌ ఆవిడ ద్వారా ఎలా కొత్తగా వచ్చిన ఇతనికి ఎలా తెలుస్తూ ఏంటి అనేది అక్కడ పేరే కాదు, వాళ్ళిద్దరు పేరు కానీ డ్యూయట్లు కానీ ఏముండవు అసలు. ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, చాలా మంచి సీన్స్, మంచి సీన్స్ జతగా అంటే జంటగా కలిపి. నేను చేసిన అనుష్కతో ఎప్పుడు చేయాలని నా కోరిక. నేను చేసిన ఫస్ట్ పిక్చర్లోనే అటువంటి క్యారెక్టర్ రావటం వినంగానే అమ్మాయి ఇందులో పేరు లేదు కదా లేకపోతే డ్యూయట్ లేదు కానీ కానీ ఏం అడగలేదు. వినంగానే మా కులదైవం కూడా వెంకటేస్తామనండి, మీరు సరిగ్గా అదే చెప్పారని చెప్పి వినంగానే గోదాదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగానే ఉన్నారు. చాలా 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 అందంగా. వెయ్యి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా,
గోపాలరెడ్డి గారు రాఘవేంద్రరావు గారిది ఒక అందమైన చూపు, అంటే ఆయన ఏం చూసినా ప్రేమించి చాలా అందంగా అందాన్నే చూస్తారు, అది వెలికి తీయడంలో మీ పాత్ర చాలా ఉంటుంది. నాగార్జున గారిని, అనుష్క, నేను ప్రజ్ఞా జైస్వాల్, ఇంత అందమైన వెంకటేశ్వర స్వామి నేను ఎక్కడ చూడలేదు, సౌరవ్ రాజ్ అని. సో ఈ అందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి ఏం చేశారండి? దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ, అందుకనే చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాను అన్నమాట. అసలు ప్రతి ఫ్రేమ్ ఒక కావ్యంలా. సౌరవ్ జయంతి కూడా నాగార్జున ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంది. గోపాల్ రెడ్డి తీసుకొని చూపించాడు ఆ బొమ్మ. ఎవరి సౌరవ్ జయంతి బొమ్మ? ఎవరా ఎవరా కాంబినేషన్స్ కొన్ని కొన్ని మరీ రిపీట్ అయితే బాగుండదు తప్ప నాట్ దట్ ఇంత ముందు చేసిన అందులో అన్నమయ్యలో రామదాస్ బ్రహ్మాండంగా చేశాడు. సరే అన్ని కాంబినేషన్స్ ఇందులో అనుష్క డిఫరెంట్ గా చేయాలి ఆ వేటలో చూసిన తర్వాత ఇక నాగార్జున మొదలుపెట్టాడు. ముందు అతను చేయనంటే నాగార్జున పిలిచి మాట్లాడి, నాగార్జున మాట్లాడిన తర్వాత నేను మాట్లాడి, అప్పుడు ఎందుకు చేయనంటే బ్రాండ్ అయిపోతానేమని అతని ఫీలింగ్. నార్త్ ఇండియాలో చాలా పాపులర్ కృష్ణుడు గారు, సినిమాలో అద్భుతంగా ఉంటాడు. వెంకటేష్ స్వామి అంటే ఇతనేగా అందంగా కనపడతాడమ్మా మనకి. అంతకుముందు 20 ఏళ్ళ ముందు మనం ఇప్పుడు కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి రాముడు అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, అదే ఏదైనా భక్తుడు గురించి తెలుసుకుంటే ఇప్పుడు మన నాగార్జున గారు గుర్తొస్తారు. ఏదన్నా ఉంటే అంటే అయిపోయారు. అదేవిధంగా ఆయన సౌరభ్ జైన్ ఈరోజు చూస్తే ఇంకా మన వెంకటేశ్వర స్వామి అంటే అట అంత అందంగా. రమణీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా, కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. నేను మధ్యలో కొన్ని విజువల్స్ పాటలు అవి అవి చూస్తూ ఉంటే అనుకున్నా గోపాలరెడ్డి గారు చాలా చాలా కష్టపడి ఉంటారు ఈ సినిమాకి. పువ్వుల మీద ఒక పాట చూడండి, కూడా స్పేర్ చేయవచ్చు క్వశ్చన్ లాంటి కర్ర పట్టుకున్నారు. అక్కడ ఏం కర్ర ఏమన్నారు గోపాల్? అందరు యంగ్ కెమెరామెన్ వచ్చారు, అవుట్డేటెడ్ ఎప్పుడు కలుగుతూనే ఉండేవాడు. అండ్ వాట్ వర్క్ అసలు ఒక్కొక్కళ్ళు ఎంత బాగున్నారు నువ్వు అన్నట్టు సినిమాలో. అది కాకుండా రీక్రియేటింగ్ ద సెట్, రీక్రియేటింగ్ దట్ అంబియన్స్. మాకు కొన్ని పాటల్లో ఒక పాటలో డైరెక్టర్ గారు 50 వేలు అంటే 35 వేలు ఒరిజినల్, ఒక 20-15 ఎల్ఈడీలు 50 వేలు దీపాలు వెలిగించారు. అది ఎలా విజన్ కి రావడం ఒక ఎత్తే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ఇటు కెమెరా అంత హీట్ లో పాపం షూటింగ్ చేసి డాన్స్ ఆ సీక్వెన్స్ ఒక పార్ట్ ఉంటది అంత హీట్ లో అందరు పని చేయడం కూడా ఆయన ఎప్పుడు సెట్ కు రాకపోయినా గమనించారు. ఆ రోజు నీళ్ళు అనుకుంటే అంత నల్లగా ఉండేది ఎక్కడ పడితే. ఇప్పుడు అసలు ఇక్కడ ఆయన చక్కటి వైట్ అది బ్లాక్ అయిపోయింది. మహాపద్మ సగ్ని మహాదేవి పద్మి, మహాపద్మ గాత్రే మహాపద్మ నేత్రే, మహామాతృ తత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మా పాహి అలమేలు మంగే. ప్రజ్ఞ కూడా చాలా జస్ట్ విషయమైన కూడా జగపతి బాబుది కానీ ప్రజ్ఞాది కానీ మంచి క్యారెక్టర్స్. బ్రహ్మచారి అంటే బ్రహ్మచారే, బట్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి అంతే తప్ప ఎక్కడ దీన్ని అతిక్రమించి కానీ దీన్ని అయ్యో అసలు లేదండి. 100% ఒక మహాభక్తుడు ఒక ముందు కథలో ఆ సిచ్యువేషన్ ఆ ఎపిసోడ్ లేదండి. కానీ ఒకరోజు ఆదిరం బాబా గురించి ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయ్యాయో దాదాపు అన్ని సేకరించాను. ఒక దాంట్లోపల ఒక చిన్న లై 2-4 లైన్లు కనపడింది. తపస్సు నుంచి వెనక్కి వెళ్ళిపోయిన ఆతిరాం బాబా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు
పెళ్లి చేయడానికి మరదలుంది, పెళ్లి చేయడానికి చూస్తే కాదు అని మొత్తం ఏర్పాట్లు అయిన తర్వాత అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోయారని దాంట్లో ఉంది. వెంటనే డైరెక్టర్ గారికి చెప్తే అద్భుతం, దీన్ని ఎట్లాగైనా చేయాలి. నాగార్జున గారికి చెప్తే ఫ్యాంటాస్టిక్. అప్పుడు చిన్న పెళ్లి కూడా మానుకుని అదే కాదనుకుని, కానీ ప్రజ్ఞా జైస్వాల్ లేకపోతే సినిమా లేదా అన్నంత అలాంటి క్యారెక్టర్ చేసింది నా పిల్లది కూడా. చాలా చాలా సాక్రిఫైస్ అది చిన్నది చాలా గుడ్ జాబ్ ముందు బాగా చేసి. నగలు ఆర్ వైభవం గురించి మాట్లాడితే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి నగలు ఇంకెవరి దగ్గర లేవు. అవి ఎలా రీక్రియేట్ చేయించగలిగారు ఈ ఆర్ట్ డైరెక్టర్ ని? అంటే రాఘవేంద్రరావు గారి విజన్ కి ఒక మిషన్ తోడైనట్టు అయింది. చెప్పండి కిరణ్ గారు నగల వైభవం గురించి. తిరుమల టెంపుల్ కి సంబంధించి ఒక 4-5 times సార్ తీసుకెళ్లారు. అక్కడ వాటికి సంబంధించిన నగలు అవన్నీ పరీక్షించి సేమ్ అదే టైప్ ఫైబర్ లో తయారు చేసి మేము నటేషన్స్ వాళ్ళకి ఇచ్చాం. పుస్తకాల్లో కూడా దొరుకుతాయి కదండి, దొరుకుతాయి, ప్రింట్స్ ఉన్నాయి కదా ఆయన నగలు. ఆయన క్యాలెండర్ వేశారు, క్యాలెండర్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చూసాం. బట్ అవన్నీ కొంచెం కొత్త నగలు, మనం 16 సెంచరీ 16 500 సంవత్సరాల క్రితం ఏం వేశారు అయ్యారు ఆ నగలు. మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మా పాహి అలమేలు మంగే. మహాభక్త వందే మహాసత్య సంధ్యే మహామంత్రమాన్యే మహాశ్రీవదాన్యే. ఇవన్నీ అంతా కూడా తిరుమలకి 9 సంవత్సరం కదా ఇది, బట్ మాకు మట్టుకు ఇది గోవింద 9 సంవత్సరం. సంవత్సరం నుంచి శ్రీనివాసుడితోనే ప్రయాణం చేస్తాను. రీసెర్చ్ కానీ ఇది కానీ దేవుడు 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 తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాము, కంపోజింగ్ కానీ కానీ అనుకున్న రోజు నుంచి పాపం నాగార్జున గారు గడ్డ పంపించారు. షూటింగ్ అయిపోయి మళ్ళీ షూటింగ్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత కూడా తెలియ ఏమైనా మిస్ అయి ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి దాని తర్వాత కూడా పాపం ఒక 1 month ఏ సినిమా చేయకుండా మధ్యలో సినిమాలు చేయొచ్చు, షూటింగ్ చేస్తూ మళ్ళీ చేయొచ్చు. చాలా బాధ్యత నాకేంటంటే ఒక పక్క బోర్డు మెంబర్ నేను, ఏ తప్పు చేసినా కూడా రేపు అక్కడ ఎక్కడ టీటీడీ కానీ వాడు కానీ అందరూ గర్వపడేలాగా తిరుమల క్షేత్ర వైభవాన్ని చూపించటం, ఆతిరాం బాబాజీ యొక్క గొప్పతనం చెప్పటం, స్వామి లీల గురించి అంతలేదు కదా. నాగార్జున గారు ఒక అన్నమయ్య రామదాసు వీళ్ళందరి గురించి మనకి ఎక్కడో చోట చారిత్రకంగానో వారి పిక్చరు విగ్రహాలు కనిపించాయి, అది యాక్టర్గా కొంత తేలికైన విషయం అయి ఉండొచ్చు, బట్ హాతిరామ్జీని రీక్రియేట్ చేస్తున్నప్పుడు యాక్టర్గా మీకున్న ఛాలెంజ్, అండ్ దానికి కావాల్సిన ఇందాక మహేష్ గారు చెప్పినట్టు ఒక గడ్డము జుట్టు పెంచు జుట్టు లాంగ్గా ఉండడం ఇవన్నీ ఎలా జాగ్రత్తలు తీసుకో? ఇవన్నీ ఒక 500 years బ్యాక్ ఎలా ఉంటారు అనేది కొంచెం ఇలస్ట్రేషన్ స్లాట్లో చూసుకుని, అంతేకాకుండా నామాలనే విష్ణునామాలు అన్నమయ్యకి ఎలా ఉన్నాయో అలా అలాగే ఆల్మోస్ట్ భారవ్ గారు కరెక్ట్ చేస్తూ ఉండేవారు, కొంచెం కిందకి దింపాలి కిందకి దింపాలి అది ఇప్పటికప్పుడు అలా ఉండేవి. క్లోత్స్ కూడా అప్పుడు చేనేత వస్త్రాలు, ప్రింట్స్ లేవు, దెర్ ఇస్ నో ప్రింటింగ్ మిషన్, సో అవన్నీ మనసులో పెట్టుకుని చేసాము. అండ్ జ్యువెలరీ కూడా డిజైనర్ నలిని శ్రీరామ్ అని చేసింది. బట్ వాట్ యాక్సెసరీస్ మీరు నోటీస్ చేస్తే చెవుకున్నాయి కానీ శంఖును ఉంటుంది అదొకటి, తులసీమాల ఒకటి. యు నో వెన్ థింగ్స్ వర్ డిస్కవర్డ్, యు నో వెన్ కెమికల్ డైస్ వర్ డిస్కవర్డ్, యు నో వెన్ పవర్ లూమ్ వీవింగ్ కేమ్ ఇన్ టు బీయింగ్, యు నో సో అల్టిమేట్లీ యూ నీడ్ టు స్టే బై అట్లీస్ట్ వాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ విచ్ ఈస్
to use only handloom, to use unrefined material, you know, to use borders that have always existed, to use colors that come from natural dyes rather than from chemical dyeing, to do a lot of hand stitching rather than machine stitching. If you notice Nagsar's, you know, kurta collars or the pattis will all be stitched by hand. They're not stitched by machine. చిన్న డీటెయిల్ ని కూడా వదలలేదు. పాచికల దగ్గర నుంచి తులసిమాల వరకు అన్ని ముఖ్యమే అని భావించారు కాబట్టి. అలాగే రుక్మిణి అని మిగతా సినిమా అందరికి వాళ్ళందరికీ చేసింది చాలా అద్భుతం. వెంకటేష్ స్వామి కానీ అయి కానీ వెంకటేష్ స్వామి నాగలు నాగలు అంటాను క్లోత్స్ కానీ అయి కానీ వెంకటేష్ స్వామికి శ్రీదేవికి భూదేవికి దీనిలో ఒక గోదాదేవిగా చూపించాము, ఒక కాళికాదేవిలా చూపించాము. యాక్చువల్లీ తన క్యారెక్టర్ వచ్చేసి ఒక ఆశ్రమం నడిపే లేడీ, వెంకటేశ్వర స్వామి భక్తురాలు. దీనిలో మనం రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళాం. సో గోదాదేవి లుక్ అయినా కాళికాదేవి లుక్ అయినా వీ డూ వాట్ ఈజ్ ఆల్రెడీ బీన్ డన్. ద మ్యాక్సిమమ్ దట్ వీ కెన్ టేక్ ఫ్రీడమ్ ఈజ్ యూజింగ్ ఆఫ్ కలర్స్, ద వే వీ యూజ్ ద కలర్స్. కాళికాదేవి లుక్ ఆబ్వియస్లీ చాలా యాంగర్ చూపించాలి అండ్ ఆల్ దాట్. సో వీ ట్రై టు యూజ్ అ రెడ్ కలర్, అ వెరీ బ్రైట్ రెడ్ కలర్. అండ్ గోదాదేవి ఏంటంటే తను గోదాదేవి కాదు కానీ జాతరలప్పుడు గోదాదేవిలాగా తయారవుతుంది, ఎందుకంటే షీ బిలీవ్స్ దట్ షీఈ్ వెంకటేశ్వర స్వామిస్ వైఫ్ అండ్ షీ లైక్స్ టు డ్రెస్అప్ యాజ్ గోదాదేవి. We used a bright pink color. It's very pleasant and also very bright and striking. Veyi namala vaada venkateshuda moodu namala muttu shrinivasuda డిజైన్ చేయడం. ఆ పాతకాలపు నగలు అందరు వేసుకుంటే సినిమాలో అందరూ ఆ షూటింగ్ లో చూస్తే నిజంగా స్వామి లాగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరు పద్మావతి దేవి చూస్తే వాళ్ళు స్వామి లాగా నిజంగా అంత చక్కగా చేశారు ఆ డిజైనింగ్. అండ్ దానికి లైటింగ్ చేయడం కూడా ఇంకో ఎత్తై ఉంటుంది గోపాలరెడ్డి గారు. ఇది నాకు నేను ఇట్లా అది ఏమంటారండి అడ్డ మీరేం చేయరు ఒక సైడ్ ఓపెన్ ఉంది ఉత్తరీ అది చాలా డైరెక్టర్ గారు ఐడియానే అది కొత్తగా ఉంటుంది కొంచెం అన్నమయ్య నుంచి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి చేయించారు. సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. చేతికి అది ఒక దండ శంకర చక్రాలు నేను వేసుకునే దీనికి వెనకాల శంకరాలకి శంకు చక్రాలు ఆయన ఐడియా. ఈ సినిమాలో క్యారెక్టర్ త్రూఅవుట్ అతనికి ఇదైన తర్వాత శంకు చక్రాలని నాకు ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా షాల్ కప్పుతారు. నా దృష్టి అంతా ఎప్పుడు వెనక ఉన్నది కప్పినప్పుడు కప్పుకున్న వాడికి వెనక ఏమన్నా తెలియదు కదా, చూసేవాడికి తెలుస్తుంది శంకు చక్రాలు నామం ఉంటుంది సెంట్రల్. దీన్ని పట్టుకోవాలి మొత్తం టోటల్ సినిమాని దీన్ని ఒక క్యారెక్టర్ చేయాలని ఒక ఐడియా అట్లా వచ్చిందన్నమాట. వచ్చి దాన్ని బాగా వాడడం అది అదొక క్యారెక్టర్గా ఉంటుంది టోటల్ సినిమాలు. కలియుగమైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరిగివిపై నిలిచినాడు శ్రీహరి. కలియుగ వైకుంఠపురి పబ్లిసిటీలో నాకు నాగార్జున ఒకసారి అడిగాడు రైట్ పబ్లిసిటీ కొంచెం కొత్తగా ఉండాలండి
రామదాసు అన్నీ ఒట్టి దండాలు పెట్టమే అంటే మన క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్లో కూడా డిఫరెన్స్ ఉంది కదా బాబు, వర్కౌట్ అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫోటో సెషన్స్ చేసాం. ఆ సీన్స్ కూడా దానికి వీలుగా చేసి ఆ పబ్లిసిటీ డిజైనర్ అనంతని అతను అది చూసిన తర్వాత ఏది దేనికి ఏం చేయాలో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రోజు సినిమా చూసాను అనమాట, సినిమా చూడమని చెప్పి సినిమా చూశాను. ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, నేను ఏదైతే అనుకున్నానో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నాను. అంటే రెగ్యులర్ డివోషనల్ సినిమా లాగా కాకుండా ఇట్స్ ఫుల్ ఆఫ్ హై ఆఫ్ ఎమోషన్స్ అనమాట. కంప్లీట్గా చూస్తున్నాను సేపు ఎప్పుడు ఒక ప్రతి 10 మినిట్స్కి ఒకసారి ఒక గూజ్మెంట్ మూమెంట్ వచ్చిందండి. అంటే సినిమాలో ఓన్లీ డివోషన్ అనే కాకుండా బాగా లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. రోజు స్వామి అంటే సినిమాలో స్వామి వచ్చి నాగసర్ క్యారెక్టర్ తోటి ప్యాచికలాడుతూ ఉంటాం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో నేను తర్వాత ఈ చూసి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ సార్తో చెప్పాను, రాఘవేంద్ర గారితో, సార్ ఇది చాలా ఎగ్జైటింగ్ ఉందండి, చాలా ఎక్కువగా ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో, నేను అనుకున్నది ఇలా కాదు సార్, నేను మీకు వేరేగా చేసి చూపిస్తాను అని అన్నాను. సో అప్పుడు దాని తర్వాత నేను వెళ్ళి కొంత నేను కొంత రీసెర్చ్ చేశానండి, అసలు సినిమా ఏంటి దేని గురించి అని చెప్పి నేను కొద్దిగా రీసెర్చ్ చేసుకుని షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను షూటింగ్ లొకేషన్ కూడా వెళ్ళి నేను ఒకసారి అంతా చూసుకొని అక్కడ అంతా అడిగి మాట్లాడి భార్య గారితో కూడా మాట్లాడి ఒకసారి తర్వాత ఆయన అక్కడి నుంచి షాల్ తీసుకొని ఆ షాల్ని కూడా ఫోటోషూట్ చేసుకొని దాని ప్రకారం కొన్ని పోస్టర్స్ కూడా డిజైన్ చేసామండి. అంటే నాకు రాఘవేంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి సినిమా అంతా ఎమోషన్ అండ్ డివోషన్ అనేది ఉంటుంది, సో రెండింటిని క్యారీ అవ్వాలని చెప్పారు. సో మోర్ ఆఫ్ ఆ షాల్ని ఎక్కువగా కూడా వాడాలని చెప్పారు అనమాట, మోర్ ఆఫ్ హాత్రమ్ గారు వాడే షాల్ని. సో దాని ప్రకారం డిజైన్స్ చేసుకుంటూ వెళ్ళామండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక సినిమాకి కంపల్సరీ ఇప్పుడు టీవీ పబ్లిసిటీ మెయిన్ అయింది కదా, ట్రైలర్స్ ఎవరు కట్ చేస్తారంటే చునియా చెప్పింది కొత్తగా, ఇతను భాస్కర్ మా కథ ఉన్నాయంటే అతను అప్పుడు చెప్తే ఇదివరకు మొత్తం నేనే కట్ చేస్తున్నాను మా ఇటు. నాకేంటంటే కొత్త అతను వస్తే నేను మళ్ళీ అన్నమయ్యని రామదాస్ని రిపీట్ చేస్తుంది. సరే అతను వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదండి ఈ టైప్ సినిమా ఇదే ఫస్ట్ టైము, సరే ఒకసారి సినిమా మొత్తం చూడి వస్తాను. సినిమా మొత్తం చాలా చాలా నమ్మకంటే తప్ప చూపించకూడదు, ఎందుకంటే వాళ్ళ అటు ఇటుగా ఉందనుకోవాలి, భక్తులు కాకపోవచ్చు లేకపోతే అటు ఇటుగా ఉంటే బయట టాక్ వేరేగా స్ప్రెడ్ అవుతుంది. అతను ఎక్స్పీరియన్స్ చెప్పాడు, మామూలుగా ఏదో అని వచ్చానండి అని చెప్పి అతను ఎక్స్పీరియన్స్ చెప్పాడు, అతని మాటల్లోనే విను. అసలు ఫస్ట్ పిక్చర్ చూసేటప్పుడు నా సినిమా స్టార్ట్ అయింది, ఇట్స్ రన్నింగ్, ఇక ఎమోషన్ స్టార్ట్ అయిందండి. చాలా బాగా చాలా బాగా కనెక్ట్ అయింది సినిమాకి. బేసిక్గా ఎందుకంటేనండి, మా ఫాదర్ కొద్దిగా మా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి రావడంతో నాకు అంత ఎటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్స్ స్ట్రాంగ్ ఇవి ఏం లేవు, అటు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం లేవు, చాలా నార్మల్గా ఉండిద్ది. అలాంటిది ఫస్ట్ టైము నాగ్ సార్ పర్ఫార్మెన్స్ కానీ హాతిరామ్ బేసిక్ క్యారెక్టరైజేషను రాఘవేంద్ర గారిది చాలా దాని గురించి చెప్పేదే ఉందని అని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ట్రైలర్ కట్ చేసేటప్పుడు సార్ ఒకటే మాట అన్నారండి, ఇది ఎమోషనల్తో పాటు డివోషనల్ చెబుతూ కొద్దిగా ఎమోషనల్గా చెప్పాలి, నువ్వు కట్ చేసి చూపించు నాకు, దాని తర్వాత ఏదన్నా చిన్న ఆల్టర్నేషన్స్ ఉంటే చెప్తానన్నారు. ఇంకా ఫార్మాట్లో చేసి చూపించాను, సార్ కూడా వెరీ ఇంప్రెసివ్. 4 శతాబ్దాలకు పూర్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరస భరిత లీలా వినోద దృశ్య కావ్యం. రామా ఆ భగవంతుడితో ఆడే రోజు వస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, పదివేల శేషుల పడగల భుసభుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఇహ నీ పాచికలు నా దగ్గర సాగవు. అంతటి కదిలించే చైతన్య శక్తి ఆ వెంకటేశ్వర స్వామిదే. అందరినీ ఇలా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంత గొప్ప టెక్నీషియన్స్ ని సమకూర్చి పబ్లిసిటీ డిజైనర్ చాలా ముఖ్యం కదా. అవునండి, ఆయన చూస్తే ఒక ఋషిలాగే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏదో గాజు కళ్ళతో ఉంటాడు ఆయన. అంత బాగా చేసుకొచ్చాడు. వండర్ఫుల్. సో ప్రేక్షకులందరికీ ఒక గొప్ప సంకల్పం, స్వామే స్వయంగా నడిపించినటువంటి శక్తి ఆధారాలు చాలా రుజువులు ఇందులో ఉన్నాయి. లేకపోతే ఇంత గొప్పగా మీరందరూ చేయగలిగి ఉండేవారు కాదేమో. మరి ఇంకేమీ లేదు, ఆయన స్వామి కృపే అనుకుని మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు మెన్నుగా ఉండాలని కోరుకుంటూ, ప్రేక్షకులు కూడా దీన్ని ఒక బ్లెస్సింగ్ లా తీసుకోవాలి. ఫిబ్రవరి 10 ఓం నమో వెంకటేశాయ, మనందరితో ఓం నమో వెంకటేశాయ అనిపించడానికి, మనకు కొత్త శక్తిని తీసుకురావడానికి వస్తుంది. తప్పకుండా దీన్ని చూసి తరించాల్సిందిగా కోరుతున్నాను. గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. కాదేది పెద్దతెర కనర్హం, భక్తి భావన, ఆధ్యాత్మికత, చారిత్రకత, దానిలో సాంప్రదాయం, ఇవన్నీ